కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలంటే చాలా ప్రీతికరము. రాబోతున్న శ్రావణ శనివారాలు, శుక్రవారాలు ఈ దీపం వెలిగించి స్వామి అమ్మవార్ల అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణమూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన, మహిమాన్వితమైన చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలు. విరగకుండా తెల్లటి మల్లె పువ్వుల్లాగా పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఆ పిండి దీపాలను స్వామివారికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. రాబోతున్న శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ కర్నూలు సోనా బియ్యం తీసుకున్నాను. మీరు కావాలి అంటే రేషన్ బియ్యం తీసుకోవచ్చు అనమాట. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టాలి. మినిమం 8 గంటల పాటు నానితే చాలా బాగుంటాయి అనమాట. ఈ బియ్యం కడిగిన వాటర్ ని మొక్కలకు వేస్తే మంచి పోషణ అందుతుంది. అందుకని ఈ వాటర్ ని పడేయకుండా మొక్కలకు వేయండి. 2 సార్లు కడిగి శుభ్రంగా ఉంచుకున్నాను కదా, చూడండి ఎంత తేటగా ఉందో. ఇప్పుడు 8 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను రాత్రి ఇలా నానబెట్టి మార్నింగ్ తీస్తే ఇలా బాగా బియ్యం నానుతాయి అనమాట. ఇప్పుడు కాస్త వడగట్టుకుని ఆరబెట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని. ఇలా జల్లెడలో 10 నిమిషాలు ఉంచితే రైస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి. ఈ బియ్యాన్ని ఆరబెట్టడం కోసం ఒక పొడి వస్త్రాన్ని తీసుకుని ఆ పొడి వస్త్రం మీద ఈ బియ్యాన్ని వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, లేదా కాస్త ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు. ఒక్కరోజు శ్రమ పడితే శ్రావణ మాసం మొత్తం నెల రోజులు ఈ పిండి ప్రమిదల్ని తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల పిండి ప్రమిదలు చాలా తెల్లగా మంచి టెక్స్చర్ పిండి వస్తుందన్నమాట. జిగట ఎక్కువ రావడం వల్ల పిండి ప్రమిదలు విరగకుండా వస్తాయి. 2-3 గంటల్లోనే ఫ్యాన్ కింద ఈ బియ్యంలో వాటర్ తడి లేకుండా పొడిగా అయిపోయాయి. ఇప్పుడు మిక్సీకైనా వేసుకోవచ్చు, లేదా బయట మార్కెట్లో గ్రైండర్ ఉంటుంది, గ్రైండర్కైనా వేపించుకొని పిండి తీసుకురావచ్చు అనమాట. పిండి మిల్లులో ఇస్తే చాలా నీట్గా గ్రైండ్ చేసి ఇస్తారు. నేను అక్కడికి తీసుకెళ్ళి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చాను. ఇలా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ పురుగు పడుతుంది అనే భయం ఉంటే ఒక్క చిట్టికెడు పచ్చకర్పూరం వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. పిండి ప్రమిదలు తయారు చేసుకోవడం కోసం బౌల్లో పిండిని తీసి సిద్ధం చేసుకున్నాను. ఇందులో ఆవు పాలను కొన్ని తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్లో వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించాలి. ఇలా బెల్లం కరిగించి వేయడం వల్ల పిండి ప్రమిదలు కూడా చాలా మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. అలాగే చాలా మంది అంటూ ఉంటారు కదా, మా పిండి ప్రమిదలు సరిగా రావట్లేదు, ఆయిల్ లీకేజ్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా చేస్తే ప్రమిదలు చక్కగా వస్తాయి, ఆయిల్ కూడా లీక్ అవ్వదు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు పిండి ప్రమిదల్ని కలుపుకోవాలి. ముందుగా మనము ఆవు పాలు తీసుకున్నాం కదా, ఆవు పాలు మొత్తాన్ని నేను ఇందులో వేస్తున్నాను. 1/2 స్పూన్ కానీ లేదా 1 స్పూన్ కానీ నెయ్యి వేసుకొని ఆవు పాలు నెయ్యి టెక్స్చరు మంచిగా వచ్చేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కరిగించిన బెల్లం వాటర్ని వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఒక్కసారిగా వాటర్ అంతా వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పిండికి ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. మనము గోధుమ పిండి చపాతి చేస్తాం కదా, చపాతీకి ఎలాంటి బ్యాటర్ రెడీ చేస్తామో అదే రేషియోలో మనం తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే దూదిలా సాఫ్ట్గా పిండి తయారవ్వాలి. ఇప్పుడే ప్రమిదల్ని తయారు చేసుకోవచ్చు, లేదా 5 నిమిషాలు ఇలా నానబెట్టి తర్వాత ప్రమిదలు తయారు చేసుకున్నా చాలా బాగొస్తాయి. నాకు టైం ఉంది కనుక 5 మినిట్స్ నానబెట్టి ఇప్పుడు తీసి ప్రమిదల్ని తయారు చేసుకుంటున్నాను. ప్రమిదలు తయారు చేసుకోవడం కంటే ముందే మనము ఎంత సైజు పిండి ప్రమిదను తయారు చేసుకోవాలనుకుంటున్నామో, ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని సమానంగా రౌండ్గా ఉండలు చేసి ముందుగా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ప్రమిదలు ఒకే సైజులో ఒకే లెవెల్గా చిన్నగా పెద్దగా రాకుండా ఒకే సైజు ఈక్వల్గా వస్తాయి. ఈ విధంగా ఉండల్ని తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా. 1 చేత్తో పిండిని తీసుకుని ఇంకొక చేత్తో వేలు సహాయంతో ఇలా రౌండ్గా చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఈజీగా
మనం ఎలా తిప్పితే అలా ప్రమిదలు తిరుగుతాయన్నమాట. చాలా సాఫ్ట్ గా ఉంటుంది పిండి. పిండి ప్రమిదలు చేయని రాని వాళ్ళు కూడా ఇలా చేత్తో నొక్కుంటూ రౌండ్ గా తిప్పుకుంటూ వెళ్తే ఈజీగా ప్రమిద తయారవుతుంది. ఒకవేళ మధ్యలో మీరు గుంట చేయలేని వారు, ప్రమిదలు రావట్లేదు అంటే వన్ స్మాల్ ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అవుతే చక్కగా గుంట చేయగలుగుతారు. ఇప్పుడు మనకు ప్లాస్టిక్ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ మూత తీసుకొని ఇలా పిండిలో డ్రై పిండి తీసుకొని ఆ పిండిలో మూతను ఒత్తి ఇలా ఒక చేత్తో రౌండ్ పిండిని తీసుకొని రెండో చేత్తో ఇలా మూతను తీసుకొని మధ్యకి ఇలా నొక్కుతూ రౌండ్గా తిప్పితే ఈజీగా గుంట తయారవుతుందండి. చాలా ఈజీగా తయారైపోతుంది. అలా చేయని రాని వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. చక్కగా బాటిల్ మూతని డ్రై పిండిలో ముంచి ఇలాగా గుంట చేసుకుంటూ వెళ్ళడమే. చాలా ఈజీ అండి. చేత్తో చేసిందైతే కొంచెం వెడల్పుగా వస్తుంది గుంట, ఇలా మూతతో చేసింది కాబట్టి కొంచెం చిన్నగా వస్తుంది. చాలా ఈజీగా 5 మినిట్స్లో ఎన్నైనా మనము తయారు చేసుకోవచ్చు పిండి ప్రమిదలు. చాలా ఈజీ. ఇది ఫాలో అవుతే చక్కగా పిండి ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. ప్రమిదలు తయారైపోయాయి. ఇప్పుడు గంధముతోటి అలాగే కుంకుమతోటి వెంకటేశ్వర స్వామి నామాలు దిద్దుతే చాలా మంచిది. గంధములో కాస్త పచ్చకర్పూరము, జవ్వాదు పౌడరు అలాగే పన్నీర్ని వేసి నేను ఈ గంధాన్ని తయారు చేశాను. అలాగే కుంకుమలో పన్నీరు వేసి ఇలా కుంకుమను కూడా బొట్టుగా తయారు చేశాను. ఈ విధంగా చేస్తే పిండి ప్రమిదలు చాలా అందంగా కనిపిస్తాయి. తిరునామం కూడా చాలా చక్కగా వస్తుంది స్వామివారిది. ఇలా గంధముతో శంఖుచక్ర నామాలు కూడా వేసుకోవచ్చండి. శ్రావణ మాసంలో సోమవారము శనివారము ఇలా పిండి ప్రమిదల్ని తయారు చేసి స్వామివారి ముందు వెలిగించి సమర్పించండి. చాలా చాలా మంచిది. శ్రావణ శుక్రవారాల్లో కూడా అమ్మవారికి ఇలా ప్రమిదల్ని తయారు చేసి అమ్మవారి ముందు కూడా వెలిగిస్తే ఇంకా మంచిదండి. చలిమిడి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి అందుకే ఇంత ప్రీతండి. సప్త శనివార వ్రతంలో కూడా స్వామివారికి ఈ పిండి దీపాలు తయారు చేసి సమర్పిస్తారన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్న ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి వెలిగించాలి. ఆవు నెయ్యి వేసుకుంటే చాలా చాలా శ్రేష్టమన్నమాట. కుదరని వాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. పసుపు రంగు ఒత్తులైనా లేదా తెలుపు రంగు ఒత్తులనైనా వేసుకొని ఇలా వెలిగించుకోవచ్చు. 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఇందులో వెలిగిస్తున్నాను. లేదా ఒకే ప్రమిదలో 7 ఒత్తుల్ని కూడా వేసి స్వామివారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది. సప్త శనివార వ్రతంలో ఒకే ప్రమిదలో 7 ఒత్తులు వేసి ఇలా వెలిగిస్తారన్నమాట. ఇలా వెలిగించుకున్న ప్రమిదల్ని స్వామివారి ముందు ఇలా ఏర్పాటు చేసుకుని ఇందులో కాస్త అక్షింతల్ని వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః అని నమస్కరించుకొని స్వామివారికి శనివారం రోజు ఈ పిండి ప్రమిదల్ని వెలిగించి స్వామికి మనసులో ఉన్న కోరికను చెప్పుకొని వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని కానీ గోవింద నామాలు కానీ చదువుకొని స్వామివారికి పూజ చేసుకుంటే మన కష్టాలు తప్పక తొలగుతాయి. ఈ పిండి ప్రమిదల్ని వెలిగించడం వల్ల ధనలాభం కూడా కలుగుతుంది. ప్రతి శనివారం నియమనిష్టలతోటి ఇలా ఒక్క దీపమైన వెలిగించి అందులో 7 ఒత్తుల్ని వేసి స్వామివారికి ఇలా దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ధనలాభము, గృహలాభాన్ని కూడా ఈ పిండి ప్రమిదల్ని వెలిగించడం వల్ల చాలా మంది లబ్ధి పొందారు అని, ఎందరో కుటుంబాల్ని ఉద్ధరించింది అని మన పండితులు పురాణాలు చెబుతున్నాయి. మీరందరూ కూడా ఈ శ్రావణ శనివారాల్లో స్వామివారికి చక్కగా చలిమిడి దీపాలను తయారు చేసుకొని స్వామివారికి వెలిగించి సమర్పించండి. మీ మనోభీష్టాలను ఆ శ్రీనివాసుడు తప్పక నెరవేరుస్తాడు. ఇదండి ఇవాళటి వీడియోలో పిండి ప్రమిదలు ఎక్కడా విరగకుండా చక్కగా మల్లె పువ్వుల్లాంటి ప్రమిదల్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఎటువంటి లీకేజ్ లేకుండా ఈజీగా ఒక్కరోజు పిండిని తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు ప్రమిదల్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి అమ్మవార్ల అనుగ్రహము మనందరిపై ఉండి ఈ శ్రావణ మాసంలో మనందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి. స్వామి అమ్మవార్ల సేవ చేసుకొని ప్రశాంతంగా మన మనోభీష్టాలు నెరవేర్చుకొని ఇలా చక్కటి పూజా విధానాలు ఆచరించి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని అనుగ్రహ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? చాలా రోజుల నుంచి పిండి ప్రమిదల్ని ఎలా తయారు చేయాలి విరగకుండా అని నన్ను అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో అనేది మీ అందరికీ అందజేశాను. ఎవరైతే పిండి ప్రమిదలు విరగకుండా కావాలి అని నన్ను అడిగారో వారి వరకు ఈ వీడియో వెళ్ళేంత వరకు ఒక లైక్ ఇస్తే చాలా చాలా మంచిది.
కనీసం కొందరిలో కొందరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. మరో చక్కటి పూజా విధానంతో నేను మీ ముందుంటానండి. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. స్వస్తి.